ఎస్ సార్, ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలోని ఐడిఏ ప్రాంతంలో ఉన్నాం. యాక్చువల్గా ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీ అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారవుతుంది. కానీ ఇక్కడ ఐడిఏకి సంబంధించిన ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ప్రయాణించే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఇది కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఈ రోడ్డును బాగు చేసే నాయకులు మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చెప్పుకుంటారు, మేము చాలా పెద్ద నాయకులము, మేము సీనియర్ నాయకులం అని చెప్పుకునే వాళ్ళంతా ఈ రోడ్డు విషయంలో మాత్రం ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. మీరు నా వెనక చూస్తూ ఉన్నారు, ఐడియాకి సంబంధించిన స్థానికులంతా ఎర్రటి ఎండలో రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. ఏదైతే ఇక్కడ స్థానికంగా ఒక యువ నాయకుడు బషీర్ అనే వ్యక్తి ఇక్కడున్న గుంతలను పోడ్చడం కోసం కొంత రెడీ మిక్స్ని తీసుకొచ్చి రోడ్డు మీద పోశాడు. అయితే దీనికి సంబంధించి రోడ్డు మీద ఎలా పోస్తారంటూ ఆ బషీర్ అనే వ్యక్తి పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ అధికారులు కూడా మా పర్మిషన్ లేకుండా మీరు రోడ్ల మీద మట్టి ఎందుకు పోస్తారని చెప్పి ఆ వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తికి సంబంధించి సపోర్ట్ చేయడం కోసం ఇక్కడ స్థానికులంతా వచ్చారు. ఇక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, ఈ రోడ్డు సమస్య ఎప్పుడు తీరుస్తారు, ఎలా తీరుస్తారని చెప్పి వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. సరే, నేను చెప్పడం కన్నా వాళ్ళ సమస్య ఏంటనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, కొన్ని సంవత్సరాలుగా మేము కూడా ఇదే రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. మేము కూడా ఒకసారి పడ్డాం, మా కెమెరామెన్ నేను కింద పడ్డాం, లెగిసి మళ్ళీ వెళ్ళిపోయాం. అసలు ఏంటి మీ దుస్థితి మారదా? ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, నాయకులు గెలుస్తూ ఉన్నారు, మీ ఐడియా పరిస్థితి ఇంతేనా, ఏం చెప్తారు? ఐడియా గురించి చెప్పాలంటే ఓట్లు ఎలక్షన్లు వచ్చినప్పుడే దండాలు పెడతారు. ఎలక్షన్లు అయిపోయినాక నువ్వెవరో నేనెవరో అంటారు. ఈ ఐడియా గురించి పట్టించుకుంటారు ఎవరు లేరు. ఐడియా గురించి పట్టించుకొని నీ వర్షాలు కొట్టి నీళ్ళు వచ్చి ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయని మేము కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు. మీ మా అంతా మేము సెల్ ఫోన్లలో పెట్టుకుంటే దౌర్జన్యంగా వచ్చి చెప్పు తొడగొడతాం, నువ్వెవతే పెడతానికి నువ్వెవరు రానని దౌర్జన్యంగా వచ్చి కౌన్సిలర్ వచ్చి నా బషీర్ అన్న పిల్లగాని చెప్పు తీసుకొని మీదికి మీదికి ఊరికొచ్చిండు. ఇంకా ఏరే అబ్బాయి కూడా మా ఒడోళ్ళ అబ్బాయిని కూడా చెప్పు తీసుకొని కొడతానే వచ్చిండు. ఆయన ఎందుకు కొడతాడు? మా పరిస్థితి ఏంది? మరి మీ మునిగిపోతుంది, మైండ్ మునిగిపోతుంది. మాకు ఎవరు చెప్తారు? మాకు కాదమ్మా, చెప్పు తీసుకొట్టడానికి అసలు ఆయన ఎవరు? మీరందరూ ఓట్లేస్తేనే ఆయన కౌన్సిలర్ అయ్యాడు. ఆయన ఎవరైనా కానీ ప్రజల మీదే అంత నిజంగానే మిమ్మల్ని తిడుతూ ఉన్నాడు. ఆయన మమ్మల్ని తిడుతుండు. అటు బషీర్కు సపోర్ట్ ఇస్తారు మీరు, బషీర్ గురించి మీరు ఎందుకు మాట్లాడతారు అని అంటే ఆ పిల్లగాడు మాకు మంచితనం చేస్తున్నాడు, చెడుతనమే చేస్తాడు. నీళ్ళు వచ్చినాయంటే అబ్బాయి వచ్చి మమ్మల్ని 4 గంటలకు వచ్చి మీ ఇండ్లు పరిస్థితి అట్టుంది మీరెట్లున్నారని మమ్మల్ని అడిగిండు వచ్చి. ఆ కౌన్సిలర్ అయితే ఆయన ముఖం కూడా ఆపల్లే, మాకు అసలు కనపడలే ముఖంలో లీలలో. మేము ఇండ్లు అన్ని చూపించుకుంటూ వస్తే మాకు కంప్లైంట్ ఇవ్వండి. ఆయన ఏడున్నాను కంప్లైంట్ ఇవ్వం. ఆయన ఐడలు ఉండా, బొల్లారాలు ఉండా, ఆయన ఎక్కడుండో అక్కడ ఎక్కడో ఉండు, తనసా కంపెనీకల్లా ఉండు. ఆయన కల్లా ఎవరు పోయి ఇస్తారు? అయితే ఇప్పుడు ఈ రోడ్డుకి సంబంధించి, సరే బషీర్ అనే వ్యక్తి గురించి కాసేపు పక్కన పెడదాం. ఈ రోడ్డు మీద చాలా మంది ప్రయాణిస్తూ ఉంటారు, చాలా మంది మీ కళ్ళ ముందే బళ్ళ మీద నుంచి కింద పడుతున్నారు. ఈవెన్ మీరు కూడా లేపే ఉంటారు చాలా మందిని. ఏంటి ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఇదే కాదు, గుంతే కాదు, అక్కడ డ్రైనేజ్ల గురించి కూడా పట్టించుకోడు. గలీజ్ అంతా ఈ రోడ్డుకే తిరుగుతుంది, ఈ కంపు లేచిపోతుంది. ఆ పిల్లగాడు చూడలేక, అబ్బాయి చూడలేక మట్టి పోపిస్తుండు. చాలా మంది పడిపోతురు, చీకట్లో ఉన్న వాళ్ళు పోతాళ్ళు కూడా పడిపోతురు. ఈ వెళ్తూరుకుండా కానీ ఓసారి అక్కడి నుంచి ఇక్కడ నుంచి మూడు దిక్కలు వస్తే లేకపోతే అవి గుద్దుకుంటున్నాయి, లారీలు కూడా గుద్దుకుంటాయి, యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కానీ పట్టించుకుంటే ఎవ్వరు లేరు. ఆ అబ్బాయి మాత్రం పట్టించుకోండు, మట్టి పోసిండు. ఆయనదేం తప్పులేదు, మరి ఆయన చేతి చూపించాను. చేతి చూపిస్తే ఆయన వస్తే ఆయన తప్పు, ఆయన చేతి చూపించకుంటే ఆయన మాట్లాడితే మాత్రం ఈ కేసు పెడతామంటే తప్పు. ఇది అండి బషీర్ మీద కంప్లైంట్ ఇవ్వడం చాలా అన్యాయం. కౌన్సిలర్ గెలిచిండు, ఒక్క రోజు వచ్చి కనీసం ఎలా ఉన్నారు, లాక్డౌన్ల టైంలో కూడా వచ్చి పలకరించలేదు. మా రోడ్లు ఎలా ఉన్నాయి, మేము ఎలా ఉన్నాము, కనీసం ఉంటున్నారా, మీకు ఎట్లా ఉంది, ఎట్లా గుంతలు ఉన్నాయా, ఏమవుతుంది రోడ్ అయితే ఒక్క రోజు వచ్చి మాకు పలకరించలే. రోడ్డు మీద నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు, అవి వాటర్ కూడా మంచి వాటర్ కూడా కాదు. ఆ వాటర్ గురించి ఆ పిల్లోడు మట్టి పోస్తున్నాడు, మట్టి వస్తు లెవెల్ చేస్తుంటే కంప్లైంట్ చేయడానికి ఆయన ఎవరు? మమ్మల్ని వచ్చేవి కదా, ఎప్పుడన్నా వచ్చి అడుగుతున్నాడా మీది పరిస్థితి ఏంటి అని? మా గల్లీకి అసలే గల్లీలో ఏ గల్లీలో తిరగడు, పేరుకు మాత్రమే కౌన్సిలేరు. మాకు ఏదన్నా ఆపత్తి అంటే బషీర్ అనంగానే పరిగెత్తుకొని మా ఇంటికి వస్తాడు, మా పెద్ద కొడుకులాగా. ఒక్కవేట ఆ మగుతో తెలుగు బోల్లేని ఆ ఓ బచ్చా బస్తీకెళ్ళి అచ్చా కామ్ కర్రా తో ఉస్కు దేఖా నై జారా జో అభి కేస్ దాలా నా బచ్చా ఉస్కు అచ్చా నై దిఖ్ రా నా నలో కా కోయి కామ్ కర్తా నా మోహరి కా కోయి కామ్ కర్తా నా కోయి कोई बीमार है तो उसको आके देखता, हर चीज में वो बच्चा अच्छा काम कर रहा, तो उसको पुलिस कंप्लेंट करके उसके ऊपर एक्शन लिए, तो ये गलत है. देखो बेटा, बस्ती के लिए वो बच्चा ठहरता, हर वक्त ठहरता, हर मुश्किल घड़ी में वो बच्चा साथ देता. अब उसको क्या कि केस डाल के उसको पुलिस में दिए तो अच्छा दिखता क्या?
बस्ती वाले हम लोग तो खिलाफ है बेटा, ये काउंसलर ये सरपंच सब लोग आते वोट लेने के वक्त हर घड़ी आते और हर मुश्किल में हम लोगों को कभी साथ नहीं देते। अब नल का बिल 3,600 रुपये आया, 3 साल का एकदम ऐसा बिल डाल सकता क्या कोई भी, बोलो आप। हम आवाम जनता ये हमको बहुत पसंद नहीं है, बस इसके लिए कोई ना कोई एक्शन लेइए, केसीआर सर तक ये बात पहुंचना। अरे गलीज पानी मोरी का पानी पूरा नीचे आते रहता, हम लोग मोरी का पानी चूर के अंदर जाना, कोई बोले तो ऐसा करो तुम लोग जीते सो वाले करो बोले तो हम लोग क्या करना, तुम लोग करना, हम कैसा कर सकते, तुम जीते तुम ही करना, बोले तो नहीं सुनता, कितने बोल के थक गए, सुनने वाला नहीं है कोई भी नहीं। आइडिया किधर, वोट के टाइम में आके हाथ जोड़ता, सीता तुम अच्छे है मेरे को वोट दो, वोट लेने के बाद मैं सीता कौन बात करे तो तू कौन है, पहचानते भी नहीं, वोट लेने का टाइम में ही पहचानते, ऐसा हमको पहचानते भी कोई नहीं। ये मोरी का पानी हमारा घर तक जा रहा है, वो मोरी के पानी चूर के हम लोग पूजा करना ये करना क्या है, कोई भी नहीं सुन रहा है करे तो। अच्छा से बसीर वो मट्टी गिराया पानी नहीं आना बोल के, उसके ऊपर कौन की केस डाला करते, गलत है ना, कहीं को ऐसा करना, जो अच्छा बच्चा अच्छा काम कर रहा है उसको और अच्छा कर रहा है बोलना, केस डाले तो क्या होता, नहीं करना ऐसा गलत है। ఏంటి అసలు మీ సమస్య, ఎందుకంటే మేము కూడా కళ్ళతో చూస్తున్నాం, మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలంటే మాకు ఇబ్బందిగానే ఉంది, కానీ మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అసలు ఏంటి ఐడియాలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఏమి సార్దో మీరు కూడా చూస్తున్నారు, ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా మంది కూడా ఇబ్బందులు అవుతున్నాయి, గుంతలు మిట్టలు రోడ్లు పోవడానికి రహదారులు కూడా కరెక్ట్ లేవు, దాంతోపాటు డ్రైనేజీలు కూడా కరెక్ట్ లేవు, ఇక్కడ కౌన్సిలర్ అయిందంటే అయినప్పటి నుంచి ఏమాత్రం చర్య తీసుకోవడం లేదు, ఇప్పుడు బొల్లారెడ్డి మున్సిపాలిటీ ఏరియాలో అన్ని వార్డులు కూడా అన్ని వరకు జరుగుతున్నాయి, ఈ ఐడియాలో మాత్రం ఏ వరకు జరగట్లేదు, ఇక్కడ ఇబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇంకోటి 3 సంవత్సరాల బిల్లు అని నల్ల బిల్లు ఒకటే సరి ఇచ్చారు, దానికి కూడా ఇంత 3,600 ఇచ్చారు, అది కూడా 2 రోజులు వాటర్ కూడా ఏం రాలేదు, జనాలు చాలా ప్రాబ్లం పే చేస్తున్నారు, అయినప్పటికీ ఇప్పుడు బసీర్ అనే వ్యక్తి అంటే 40లకు అతీతంగా, 40 అని కాదు ఒక లీడర్ అని కూడా కాదు, ఓ లీడర్ అని కూడా కాకుండా వ్యక్తిగతంగా మానవత దృక్పథంతో సోషల్ సోషల్ లేబర్గా వర్క్ చేద్దామని చెప్పి ఆ మట్టి అది కొట్టించిండు, ఇప్పుడు అందరూ సహకరించాలి తప్ప దాన్ని వ్యతిరేకించే విధానం కాదు అది, ఇప్పుడు బసీర్ ఆ పని చేసినట్టు కూడా అది గ్రేట్, ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిన విషయం తప్ప దాన్ని ఖండించాల్సింది లేదు, ఎందుకు చేస్తున్నా వ్యతిరేకంగా చేస్తున్నా అని మాట్లాడడానికి ఎవరికి లేదు అది. అయితే నాకు ఒక డౌట్ వస్తుంది, మున్సిపల్ కమిషనర్ గారు 1,000 రూపాయలు జీతం తీసుకుంటారు, ఆయనకి వెళ్ళే జీతాలు కావనండి, మున్సిపల్ సిబ్బందికి వెళ్ళే జీతాలు, చివరికి మీకు గెలిచిన కౌన్సిలర్కి వచ్చే జీతం కూడా మీరు కట్టిన పన్నుల నుంచే వెళ్తూ ఉన్నాయి, రోడ్ల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, సరే ఒక యువకుడు ముందుకు వచ్చి మట్టి పోశాడు, వచ్చి వాళ్ళు కూడా సాయం చేయాల్సింది పోయి మా పర్మిషన్ లేకుండా ఎందుకు పోస్తామని అనటం వల్ల ఫైనల్గా ఇబ్బంది మీకే కదా, జనాలకే కదా, మాకు ఇబ్బంది కాబట్టి మీకు మీ వరకు వచ్చింది కదా, ఇది మాకు ఇబ్బంది లేదు, మీ వరకు ఎందుకు వస్తుంది, మా ఇబ్బంది అని మీ వరకు తెప్పించుకున్నాం, ఇది ఏమేమి సమస్యలు ఉన్నాయి ఐడియాలో? ఐడియా సమస్యలు అంటే మీరు చూస్తే అర్థమవుతుంది, చెప్పేదానికి ఏముంది, ఇక్కడ నుండి చూడండి ఒకసారి కెమెరా పెట్టి చూడండి ఎట్లా ఉంది, అది సమస్య, ఒక డ్రైనేజీలు కూడా క్లీనింగ్ ఉండవు, ఇప్పుడు ఇదే ఏరియాలో 4-5 యాక్సిడెంట్లు అయినాయి ఈ మధ్యలో, ఎవరు పట్టించుకున్నాడు లేడు, వాళ్ళు పడే వాడలు వేసి వెళ్ళ తప్పాలి కానీ ఎవరు నాయకుడు పట్టించింది లేదు, ఏమి పట్టించుకునేది లేదు, ఎవరిని అడగాలి అప్పుడు, కౌన్సిలర్ని అడగాలి, ఆయన అడిగితే వద్దా, ఆయన వల్ల ఏం కాదు, కౌన్సిలర్ అసలు కనిపించడు, ఆయన కనే కనిపించడు, ఆయన ఎట్లా అడుగుదాం మనం, ఇది పద్ధతి కాదు, ఆయన మీద ఆయన ఏదో సోషల్ సర్వీస్ చేసిండు, ఆయన మీద కేసు పెట్టడం అయితే పద్ధతి కాదు, ఇదైతే దీన్ని అయితే ఖండించాలి. సమస్యలు అంటే ఒకటన్నా, నేను దాదాపు మేము ఇక్కడ వచ్చి 20-30 ఏళ్ళు అవుతుంది, చాలా రోజుల నుంచి ఇట్లనే ఉంది, ఇక్కడ రోడ్లు అంటూ ఏమీ సరి వేయట్లేదు, వచ్చినప్పుడల్లా మీకు అవి వేస్తాం 4 నెలలు వేస్తాం 5 నెలల పూర్తి అయిపోతుంది అని చెప్తున్నారు, సరే నమ్ముతున్నాం ఓట్లు వేస్తున్నాం, కానీ వచ్చిన వల్ల వచ్చి ఓట్లు వేయించుకుంటారు మళ్ళీ సరిగా రావడం లేదు ఇక్కడికి, అసలు ఈ ముందటిసారి వర్షాలు పడ్డప్పుడు అయితే ప్రతి ఒక్క ఇంట్లో వాటర్ వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డారు, ముఖ్యంగా డ్యామేజ్ అయితే మరీ ఘోరం, ఈ వాటర్ పోలేక మొత్తం బయటకు వచ్చేస్తున్నాం వాటర్ అంతా, అవి మురికి వాటర్ అంతా ఇళ్ళకే వెళ్తుంది, సామాన్య వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు బియ్యం మొత్తం అన్ని తడిసిపోతే సామాన్యులు ఉండలేరు కదా, అయితే మాకు ఆయన గెలవకపోయినా బషీర్ అనే వ్యక్తి రోడ్ల మీద ఇప్పటికీ చాలామంది పడ్డారు, నైట్ పూట ఎక్కడ గుంతుందో తెలియదు, ఎక్కడ ఏముందని తెలియదు,
ఇద్దరు ముగ్గురు చాలా మంది పెద్ద బాలను కూడా దాకిన ఒక బండికి బండి అన్న నా ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి బషీర్ అనే వ్యక్తిని హైలైట్ చేయడం కోసం ఈ రోజు ఈ జనాలంతా రోడ్డు మీదకి వచ్చారా నిజంగా మీకు సమస్యలు నిజంగా మీకు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు తీయడం కోసం రోడ్డు మీదకి వచ్చారా అనేది నా ప్రశ్న లేదు ఇది బషీర్ ను హైలైట్ చేయాలనే సమస్య కాదు ఆయన సామాన్యనే ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో నిన్న వప్పి వచ్చిన అపోహించినప్పుడు నేనే ఉన్నా ఆల్రెడీ అక్కడ ఎందుకు ఓలోపిస్తారు అంటే పోబిద్దాం దుర్గేశు మళ్ళీ ఇబ్బంది పడుతురు కదా అంటే సార్ పోబిద్దామని జేసీతో లెవెల్ చేసిద్దామంటే చేపిద్దాంలే అన్నాడు సాయంత్రం లోపల ఇది కేసు అనేది ఆయన పెట్టిరంట కేసు పెట్టిరంటే ఎందుకు పెట్టిరంటే ఏమో దుర్గేశు మరి పొద్దున మాట్లాడదాం అందరం కలిసి ఉందామంటే సరే ఎట్లా సండే కదా అందరం ఉంటాం మేము మాట్లాడదాంలే మరి అంటే ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టిరంట ఎందుకు పెట్టారు కేసు ఇప్పుడు ఆయన తప్పు పని చేసిండా ప్రజలు మంచి కోసమే కదా మట్టి పోసిండు సరే ఇప్పుడు మీరు గెలిచిర్రు మీరు గెలిచిన మీరే ఇవ్వండి మేము వద్దంటున్నామా మీరు చేస్తే కొంచెం లెవెల్ చేస్తే మిమ్మల్ని ఆయన రావాల్సిన అవసరం ఉండదు కదా ఇప్పుడు పార్టీల పరంగా కాదు నేను చెప్పేది ఇప్పుడు సామాన్యులు ఇక్కడ ఇండస్ట్రీ ఏరియాలకు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు బైక్ మీద వస్తూ ఉంటారు వాడవాళ్ళు ఒక పాప ఆడ మనిషి పడిపోయింది కింద గుంత తెలవక కొత్త వాళ్ళు వచ్చినట్టు తెలవక పడిపోయారు దెబ్బ తాకింది ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అడగండి ఇక్కడ ఎవరు కూరగాయలు చేప అనేది ఉంది వాటర్ మొత్తం వాళ్ళు ఇక్కడ మీరు ఈ రోజు వచ్చారు కాబట్టి వాటర్ కనిపించట్లేదు కానీ నిన్న మొన్న వచ్చి ఉంటే మొత్తం ఇక్కడ నుంచి మొత్తం వాటరే ఉంది ఆ వాటర్ ఎట్లుందంటే డ్యామేజ్ వాటర్ మొత్తం వాసన వస్తుంది వచ్చే కొత్త వాళ్ళు ఎవరు వస్తే అసలు మీరు ఈ ఏరియాలు ఎట్లుంటారు అమ్మా అసలు మీరు ఈ ఏరియాలో ఏ విధంగా ఉండగలుగుతారు అసలు ఈ వాసనకి మీరు ఎంతకాలం బతుకుతారు ఈ వాసన తట్టుకోలేక అంటే నేను ఏం చెప్తాను ఇప్పుడు వచ్చి గెలిచిన వాళ్ళు వచ్చి సరేనమ్మా చేస్తాము కొంచెం టైం పడుతుంటే మేము ఒప్పుకుంటాం ఇవో ఇది ప్రాబ్లం ఉంది ఈ సమస్య ఉంది అంటే దానివల్ల అంటే మేము ఒప్పుకుంటాం కానీ వాళ్ళు రావడం లేదు కనీసం కలవడం లేదు ఫోన్ చేస్తే ఒక్కసారి ఫోన్ కూడా లేపడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనీసం ఫోన్ సరే అమ్మా నేను ఇక్కడ లేను వాళ్ళ దగ్గర నేను చెప్తే దాన్ని మేము ఒప్పుకుంటాం అసలు మనిషి వచ్చి సరేనమ్మా ఏదైనా పరిష్కారం చేస్తా మట్టి ఒప్పిస్తా అంటే మేము కూడా దానికి మేము కూడా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వాటర్ సరిగ్గా రాలేదు ఈ మధ్య కొంచెం వాటర్ మంచిగా వస్తుందిలే కానీ ఇంతకుముందు వాటర్ రాలేదు ఇప్పుడు 3 సంవత్సరాల వాటర్ బిల్లు ఇచ్చారు 3600 రూపాయలు మళ్ళీ సామాన్యులు ఎట్లా కట్టగలుగుతారు ఒకటే చెప్తున్నా మేము ఆ రోజైనా ఈ రోజైనా ఎవరైనా ఓట్లు ఉన్నప్పుడు అడగడం ఓట్లు వేయించుకోవడం తప్ప మాకు ఏరే సమస్య ఈ ఇప్పటి నుంచి కాదు ఇది ఇంతకుముందు కూడా నీకు అదే చెప్పిన ఎందుకంటే ఈ సమస్య ఎవరు పరిష్కారం చేయలేరు ఎందుకంటే ఎంతసేపున ఓట్ల అప్పుడు కావాలి జనాలు అప్పుడు తర్వాత అవసరం లేదు ఈ రోడ్లు ఒక కౌన్సిలర్లే కానీ మున్సిపాలిటీ చైర్మన్లే కానీ ఎవరైనా సరే అవసరం ఉన్నప్పుడు ఐడియా కాలనీ అవసరం వస్తుంది ఓట్ల టైంలో ఈ రోడ్ల సమస్య చేసేటోళ్ళు ఏం చేయరాలు చేయరు వేరేటోళ్ళు ఎవరైనా చేస్తే చేయనియరు అని అట్లా అడ్డుకునేటప్పుడు వాళ్ళే వచ్చి చేయాలి కదా ఈ చేసేటోళ్ళని ఎందుకు ఆపాలి ఎవరైనా సరే ఇప్పుడు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాలనీ అయితేంది కేబీఆర్ కాలనీ అయితేంది ఇప్పుడు వినాయక నగర్ అయితే ప్రతి ఒక్క కాలనీ డెవలప్ అయింది ఐడియా ఎందుకు డెవలప్ కావట్లేదు అంటే లీడర్ల వల్ల కాకనా లేకుంటే ప్రభుత్వం వల్ల దేని వల్ల కావట్లేదు అంటే ఐడియా జనాలు అయితే ఎలక్షన్ ఉంటే అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు అవసరం లేదా అదే మా సిచ్యువేషన్ ఏంటంటే చేసేటోళ్ళు సరే ఇక్కడ బషీర్ చేయించినా ఎవరు చేయించినా ఎవరిని తప్పట్లేదు మీ రాజకీయాలు మాకు అవసరం లేదు జనాల సమస్య మీద ఎవరైతే పోరాటం చేస్తారో రేపు కూడా వాళ్ళకే అవకాశాలు ఉంటాయి. ఇదే ఐడియా బొల్లారం మున్సిపాలిటీలో ఏదైతే మనం రోడ్డు గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో ఇప్పటివరకు ఇక్కడ స్థానికులు జనాలు మాట్లాడారు ఆ సమస్య మీద మాట్లాడదాం. పక్కనే షాప్ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇక్కడ ఒక కూరగాయల షాప్లో ఉన్నాము, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు మీది ఇదే షాప్ కదా? సో రోజు ఇక్కడ చాలామంది వాహనదారులు పడిపోతున్నారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, ఏం చెప్తారు? వాహనదారులు కాదు, నాకు కూడా ఇబ్బంది ఉంది. ఆ డ్రైనేజ్ నీళ్ళ వల్ల ఈ నీళ్ళు షాప్లో వస్తున్నాయి అన్న, ఈ కట్ట కూడా కట్టిన అందుకే ఆ నీళ్ళు మొత్తం ఇక్కడికి వస్తున్నాయి. ఎవరు పట్టించుకోలేరు, కస్టమర్ కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది. అటు నుంచి వెళ్ళే వాళ్ళు కస్టమర్ వేరే షాప్కి వెళ్తారు, కానీ ఇటు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కొత్త లారీ వాళ్ళు వస్తారు, కొత్త కస్టమర్లు, వాళ్ళు రావడానికి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏరియా ఏంది బాబు, ఇట్లా అయింది ఇట్లా ఉంది అని చెప్తారు. ఇప్పుడే మొత్తం నీళ్ళు ఉండే ఇన్ని రోజులు డ్రైనేజ్లో జామ్ అయినాయి, చాలామంది పడిపోయినారు అన్న. చాలామంది అయితే ఆటోలు కూడా పడిపోతుండే, కానీ ఈ దానివల్ల ఇది అయిపోయింది. ఇప్పుడైతే మట్టి వేసారు కొద్దిగా. కాదన్న, మీరు ఇక్కడ స్థానికులా? మీ ఓటు ఇక్కడే ఉందా? ఇక్కడ మీరు గెలిపించిన మీ కౌన్సిలరు ఒక లేడీ ఉన్నారు, ఆవిడ పేరు కూడా చాలామందికి తెలియదు, వాళ్ళు ఆయన ఎవరో పరశురామ్ అని చెప్తున్నారు. పరశురామ్ గారికి మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా? కంప్లైంట్ అన్న, కంప్లైంట్ ఏం చేయాలన్న, ఎన్నిసార్లు చెప్పినా ఏం చేస్తలేరు. మా ఇంటి సైడ్ ఏమో ఈ చెత్త మొత్తం జమ చేసుకొని మా ఇంటి సైడ్ పడేస్తారన్న, ఆనే కాల్చేస్తారు. ట్రాక్టర్ రాదు, ఎవరు ఎత్తుకోవడానికి రాదు. ఆ స్ట్రీట్ లైట్లు కూడా లేదు అన్న, నైట్లు ఏడైనా వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. నా బండి కూడా వెళ్ళడానికి మొత్తం చెత్త ఉంది, గ్లాసులు ఉన్నాయి, ఆనే ఈడ మొత్తం చెత్త జమ చేసుకుని వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు పడేస్తారన్న, ఆనే కాల్చేస్తారు. ట్రాక్టర్ రాదు, ఎత్తుకోవడానికి ఏం రాదు. ఆనే కాల్చేసి మొత్తం కాల్చేసి అట్లనే ఉంది ఇప్పుడైతే.
ఫైనల్ గా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మీ షాప్ కూడా ఇబ్బంది అవుతుంది, డ్రైనేజ్ నీళ్ళని మీ షాప్ ముందు నుంచి వెళ్తున్నాయి, రోడ్లు చూస్తే గుంతలు గుంతలు, ఏం చెప్తారండి? ఫైనల్ గా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? డిమాండ్ ఏం లేదండి, ఇప్పుడు రోడ్లు మంచిగా చెప్పిస్తే కొద్దిగా ఇది ఉంటుంది, ఇబ్బంది కూడా ఉంటుంది, మా షాప్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా, కొద్దిగా నీళ్ళు రాకుండా ఉంటే కొద్ది రోడ్డు మంచిగా చేస్తే జనాలు కూడా పడకుండా ఉంటారు. అదే आईडीए मेन चौरस पे जो ड्रेनेज हाल है दोनों तरफ से फूटा हुआ है. अभी तक क्या म्यूनिसपालिटी वाले इधर आते नहीं है, जाते नहीं है, देखते नहीं है क्या? उनको क्या आंख अंधी थोड़ी है? उनको सब मालूम है ये दो ड्रेनेज हाल है. एक ये बड़ी बिल्डिंग जो बाजू में है बालाजी होटल के, उसमें एक ड्रेनेज फूटा हुआ है. उनको कितनी बार कंप्लेन कर दी है, कितनी बार वो मेन हाल बनाने का कोई जरूरत नहीं है. यहाँ पूरा पानी उसी से आया कि पूरा खड्डा भर गया, पूरे खड्डे हो रहे, तो उसको ठीक किया जाए भाई. वो जो म्यूनिसपालिटी अभी तीन साल से हमारे को अभी नोटिस भी जारी है पानी का बिल भरो बोल के इंडस्ट्रीज एरिए में, अभी तीन साल तक होगा, वो तीन साल का एक ही साथ नोटिस भेजा है. तो वो साल साल क्या कर रही थी? पहले तो पंचायत थी, जब बोल रहे थे कि जो पानी नहीं भरेगा उसके नल में लकड़ी लगा देंगे, अभी तीन साल तक लकड़ी नहीं लगी वो नल में, क्यों नहीं लगी? अब तीन साल से उनको पैसे की जरूरत है बोल के पैसे का सबको नोटिस भेजा दिया. ये क्या तरीका है अभी? लिए तो साल साल सबसे ले लेना जो किसी को भारी नहीं पड़ता, एक ही साथ बिल भी जाए तो सबको भारी पड़ता ना, कहाँ से देंगे एक साल में? यहाँ पे ठीक है दुकानदार तो भर देंगे, लेकिन गरीब जनता कहाँ से भरेंगे तीन साल का एक ही साथ में? कितना आया बिल? 3600 रुपये भेजा दिया तीन साल का, 1200 रुपये साल का. तो वो साल साल क्या कर रहे हैं भाई? म्यूनिसपालिटी आके कितने दिन हो गए, अपना ले लेना था ना बिल, आके भैया बिल दो नहीं तो हम नल बंद करेंगे बोल के. హోటల్ వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ హోటల్ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ హోటల్ బాగానే నడుస్తుంది, కానీ ఈ దుమ్ము ధూళి వల్ల ఎవరు వచ్చి మీ దగ్గర తినే పరిస్థితి లేదు, ఏం చెప్తారు? మాకు హోటల్ బిజినెస్ బాగా నడుస్తుంది, రోడ్లు బాగాలేదు, డ్రైనేజ్ వాటర్ మొత్తం మా హోటల్ ముందు రోడ్డు ముందు ఆగుతుంది, ఆగి దానివల్ల స్మెల్ వస్తుంది, తినే వాళ్ళు స్మెల్ వస్తుంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఈ గిరాకులు దెబ్బతింటున్నాయి మాకు. మున్సిపాలిటీ చెప్తే ఎవరు పట్టించుకుంటలేదు, ఎన్నోసారి కంప్లైంట్ చేసి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేదు. ఇది మా ఐడియా పరిస్థితి, బలవారం పరిస్థితి. ఇన్ని సంవత్సరాలు ఎవరు మా కోసం ఎవరు పట్టించుకునే నాదిలేరు ఇక్కడ. అంటే మీ కౌన్సిలర్ కానివ్వండి, ఇక్కడ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పలేదు మీరు ఎప్పుడు ఇట్లా ఇబ్బంది అవుతుందని? చూస్తాడు పోతాడు, కౌన్సిలర్ వస్తాడు చెప్తాం, చూస్తాడు రోడ్లు వేస్తున్నారని చెప్తున్నాడు, అక్కడ డ్రైనేజ్ పోతే డ్రైనేజ్ మనుషులు పడిపోయారని చెప్పిన కట్టిస్తామన్నారు, రాలేదు ఇప్పుడు వరకు రాలేదు. అది మా పరిస్థితి. ఇక్కడికి వచ్చే కస్టమర్లు కూడా తినేవాళ్ళు అసలు మీతో ఏం చెప్తున్నారు, ఏంటి ఇంత దరిద్రంగా ఉందని చెప్పట్లేదు? మీది బొలారం బాగుపడదా, ఇంత ఈ స్మెల్ ఇలాగే తినాలి మేము, పట్టించుకోరా మున్సిపాలిటీ ఎవరు పట్టించుకోరా అని అడుగుతున్నారు, ఇక్కడ ఎవరు లేరా అని అడుగుతున్నారు. మా రోడ్లు మాకు మంచిగా, డ్రైనేజ్ వాటర్ రాకుండా రోడ్లు మంచిగా వేసి మాకు నీట్గా చేసి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. నుంచి మేము 30 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము, కానీ ఎప్పుడు రోడ్ సరిగా లేదు. స్వర్గీయ ప్రతాప్ రెడ్డి అని చంద్రారెడ్డి ఉంటే ఆ టైంలో ఈ రోడ్ వేశారు, అప్పటి నుంచి రోడ్ లేదు, ఏం లేదు. చెప్తారు ఫండ్ పాస్ అయింది, ఫండ్ పాస్ అయింది, కానీ ఎక్కడ ఫండ్ పాస్ అయింది? 7.5 కోట్ల రూపాయలు ఫండ్ అయినాడు, ఆడ శ్రీలాన్స్ వచ్చిపోయారు, మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గుండె మైపాల్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి మేము, ఎవరు చెప్పాలి? ఇప్పుడు మా బాధ మేమే చూసుకుంటే ఈ కేసు ఆ కేసు అని మా పానే పెడుతున్నారు, మా సొంత డబ్బుల నుంచి మేము పెడుతున్నాము. లాస్ట్ టైం కూడా 2 ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్ బిఫోర్ కూడా మేము రోడ్ లెవెలింగ్ చేయించాము, అప్పుడు ఆ టైంలో కూడా ఇదే న్యూసెన్స్ క్రియేట్ అయింది పబ్లిక్తో. మేమేం చేయాలి ఆఖిలా? మేము చచ్చిపోవాలా బతకాలా? అసలు మేము ఎక్కడ ఉంటున్నాము, ఇండియాలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నాము మేము? ఇది డెమోక్రసీ, మా రూల్స్ మాకు ఉన్నాయి, మేము ఫాలో చేసుకోవాలి. మా ఇండియాకి మేము, మా కంట్రీకి మేము చూసుకుంటున్నాము, మా ఏరియా మేము అభివృద్ధి చేసుకుంటున్నాం అంటే మీరు మళ్ళీ వచ్చి వెనకాల పుల్లా పెట్టి ఇది కాదు ఉంది. సార్ చంద్రారెడ్డి అంకుల్ గారు కష్టపడి ఒక వాడిది మా ఐడియా వాడు గెలిచారు, పాపము వాళ్ళు ఉంది కూడా ఇద్దరు మొత్తం తీసిపోతున్న పబ్లిక్ ఇప్పుడు. ఎందుకు ఇంత పాపం? మేము లాస్ట్ టైం గెలిపించాము, మేము కష్టపడి పాపం గెలిపించాము మేము ఓటు. ఈ వాడు ఆ వాడు కూడా మొత్తం వరప్రసాద్ అన్న వచ్చిండు, చంద్రారెడ్డి అంకుల్ ఇద్దరు వచ్చి ఈ వాడు గెలిపించాము ఎట్లా కూడా కష్టపడి, కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది. పాప చంద్రారెడ్డి అంకుల్ మొత్తం ఇజ్జత్ తీస్తున్నారు మార్కెట్లో, ఎందుకు అట్లా ఇస్తున్నారు? ఆ ఇజ్జత్ తీసేది ఎవరు, పరశురామా కౌన్సిలరా, ఏం చెప్తాను సార్? మేము పేరు చెప్పాము, అది అందరికి తెలుసు ఆ విషయం, కానీ ఎందుకు అట్లా చేయాలి? మనం ఒక పార్టీలో ఉన్నాం, ఒక కులంలో, అందరు టీఆర్ఎస్ పార్టీయే, వీఆర్ బిలాంగ్ ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ ఓన్లీ, ఎందుకు అట్లా చేస్తున్నారు? మళ్ళీ మేము పబ్లిక్ మాకు ఇట్లా పరిశ్రమ చేస్తే ఎట్లా? అప్పుడు వాటర్ ప్రాబ్లం వస్తే వాటర్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు రోడ్ ప్రాబ్లం వల్ల కంటిన్యూ, డస్ట్ ప్రాబ్లం కంటిన్యూ ఉంది, మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ? మున్సిపల్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఆ పంపిస్తున్నాం మనిషికి, జాడుకోటారు ఏం చేయరు? 25 ఇయర్స్ నుంచి ఇదే రోడ్ ఉంది సేమ్ అజ్ ఇట్ ఈస్, రోడ్ లేదు ఏం లేదు, మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ? మా అందుకే ఈసారి చేంజెస్ చేస్తామని ఈ వార్డు చంద్రడానికి గెలిపించాము, మళ్ళీ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మేము చెప్పండి, మీరే చెప్పండి, మీడియా నుంచి ఇదే నేను కోరుకుంటున్నా.
ఏదో చేస్తే మంచి చేయండి పబ్లిక్ కోసం yes sir ఇక్కడ నిజంగానే స్థానికులు చెప్పినట్టు ఏదైతే ఐడియా రోడ్ ఉందో ఈ ఐడియా రోడ్ మీద బషీర్ అనే ఒక యువకుడు యాక్చువల్ గా ఆయన కూడా టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే ఉన్నాడు వాళ్ళ అమ్మ ఇక్కడ కోఆప్షన్ మెంబర్ గా ఉంది అతను ఈ గుంతలనైనా పూడుద్దాం అని చెప్పేసి కొంత రెడీ మిక్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పోస్తే మున్సిపల్ అధికారులు మా పర్మిషన్ లేకుండా ఎందుకు పోసావు అని చెప్పి ఆయన మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆరోపిస్తున్నారు అసలు ఆ వ్యక్తే ఉన్నాడు మాట్లాడదు అన్న చాలా ఏళ్ళుగా మేము కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాము ఈ రోడ్లో పరిస్థితి మాత్రం ఏం మారలేదు మీరు అసలు ఆ రెడీ మిక్స్ ఎందుకు పోసారు రోడ్డు మీద రోడ్డుకి మధ్యలో పోయడానికి కారణం ఏంటంటే డ్రైనేజీ ఫుల్ ఓవర్ఫ్లో అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసి ఇట్లా కాళ్ళకి వెళ్ళిపోయి పాపం ప్రజలు ఇబ్బంది పడుతురు అని చెప్పేసి బొల్లారం మున్సిపాల్లో డ్రైనేజ్ క్లీన్ చేసే వెహికల్ అవైలబుల్ లేదు రిపేర్గా ఉందని చెప్పేసి అలాగ మున్సిపల్ సిబ్బందికి టైడ్ చేయడం వల్ల అమీన్పూర్ మున్సిపల్ నుంచి తెప్పించి బండి క్లీన్ చేయించారు చేపించినాక వాటర్ ఏదైతే రోడ్డు మీద జామ్ అయినాయో నా కళ్ళ ముందు నేను అక్కడ నిలబడ్డ నా కళ్ళ ముందు తండ్రి కొడుకులు ఇద్దరు దాంట్లో పడిపోయారు బుడిదల ఆయనను చూడంగానే నాకు నా తండ్రి గుర్తుకొచ్చాడు గుర్తుకొచ్చి నేను నా తండ్రి పడిపోతే ఎట్లుంటుంది అని చెప్పేసి బీరం కూడా నుంచి వచ్చారంట పాపం ఆయన పడిపోగానే చూసి ఇబ్బంది అనిపించి ఎట్లా అంటే ఇట్లా ఇట్లుందంటే ఎవరు పట్టించుకోవట్లేరంటే సరే మరి చేద్దామని చెప్పేసి ఆ వాటర్ ఏదైతే ఉండో ఎండకి ఇంకిపోయినాక ఆ రెడీ మిక్స్ వేస్తే బాగుంటుందా మొరం వేస్తే బాగుంటుందా వేస్టేజ్ రెడీ మిక్స్ అది రెడీ మిక్స్ వేస్తే బాగుంటుందా మొరం వేస్తే బాగుంటుందా అంటే మొరం వేస్తే మళ్ళీ వాటర్ డ్రైనేజ్ పొంగినాయనుకో బురద అవుతుంది సో రెడీ మిక్స్ వేస్తే అవి రాళ్ళు కూడా కొన్ని ఉంటాయి దాంట్లో ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు రోడ్డు ఎట్లా వస్తుంది వచ్చారు టైం పడుతుంది కాబట్టి టెంపరీగా సెట్ అవుతుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతోనే దాన్ని పోయడం జరిగిందన్న అది కూడా ఇక్కడ స్థానికులందరూ ఏదైనా ఒకటి చేయరాదు ఎవరు పట్టించుకోవట్లేరు నువ్వే ఏదో ఒకటి చేయాలంటే అది చేయడం జరిగింది కానీ ఇట్లా రోడ్డు మీద అడ్డంగా ఈ ఏవైతే మీరు పోపించారో రెడీ మిక్స్ ఇది నిబంధనలకు విరుద్ధం యాక్చువల్గా మీరు ఏమన్నా చేయాలంటే మున్సిపల్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్కి కనీసం మీరు సంప్రదించాలి కదా మీరు పోనీ సామాన్య మనిషి కాదు మీ అమ్మ ఇక్కడ కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు మీరు టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నారు ఎందుకు పర్మిషన్ తీసుకోలేకపోయారు ఎందుకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు అనేది నా ప్రశ్న యాక్చువల్లీ నేను ఒక మీరు చెప్పిన సామాన్య వ్యక్తి నేను కాదని చెప్తున్నా నేను సామాన్య వ్యక్తిని ప్రజల మనిషిని ఓ కార్యకర్త టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తని మాత్రమే ఏ రోజు కానీ నా మా అమ్మ కోఆప్షన్ మెంబర్ అని చెప్పి ఆ పదం ఏడా వాడుకోలేదు నేను సామాన్య కార్యకర్తని మాత్రమే ఇది చెప్తున్నా నేను ఎందుకు చెప్పలేదంటే ఇప్పటి నుంచి కాదు మున్సిపల్ కాకముందు నుంచి కూడా నేను సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నా రోడ్డు ప్యాచ్ వర్క్లు చేస్తూ ఉన్నా ఇదే రోడ్లో ఇదే సెంటర్లో దీంతో ఇది ఫోర్త్ టైం నేను చేయడం రోడ్లు వస్తాయని కళలు అనడమే తప్పించి అది ఎప్పుడు కూడా మా కళ నెరవేరింది ఎప్పుడు లేదు ఇది ఫోర్త్ టైం మీద వేసింది ప్రతిదీ కూడా నా ఫేస్బుక్లో ప్రతిదీ ఆ డేట్తో పోస్ట్ ఉంటుంది ఇది కొత్త కాదు కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోలేదంటే కమిషనర్ గారు ఏనాడు కూడా ఆయన వచ్చి సుమారు సంవత్సరంన్నర అట్లా అవుతుంది ఇక్కడికి వచ్చి ఒకే ఒకసారి ఈడ విజిట్ చేసిరు 22 వార్డులు ఉంటే 5వ వార్డుకి ఒకే ఒకసారి విజిట్ చేసి ఒకసారి చూసి అడ్జస్ట్ అని ఇప్పటి వరకు పతకలేదు సుమారు ఒక సంవత్సరం అయింది కమిషనర్ గారు వచ్చి అతలేదు పతలేదు ఒక చిన్న సమస్య చేసింది లేదు ఏమైనా ఫోన్ చేసి సార్ ఇట్లా పరిస్థితి సార్ అంటే ఎవరు మాట్లాడారంటే బస్సు అంటే సరే నేను చెప్తానమ్మా అన్నాడు అంటే తప్పించి పరిష్కారం చేసింది ఎంతో అంత శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినోద్ ఎప్పుడు ఫోన్ చేసినా ఒకటికి 4 సార్లు చేస్తే స్పందించిండు ఇప్పటికి ఇట్లా ఇవ్వాలి శ్రీరామనవమి ఇప్పుడు మళ్ళీ డ్రైనేజీ పొంగుతుందని చెప్పి కాల్ చేస్తే పాపం పండగ ఉన్నా సరే మున్సిపల్ సిబ్బందికి నిద్దరికి పంపించి ఇప్పుడు డ్రైనేజ్ క్లీన్ చేసిండు ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది పనిచేస్తుండు మెయిన్ అయితే బాస్ ఆఫ్ ది ఆఫీస్ ఉంటాడు హెడ్ ఆఫీసర్ కమిషనర్ గారు అసలు పట్టించుకుంటే ఆయన వచ్చిండా కూర్చుండా ఏ రోజు కూడా ఏ వార్డు విజిట్ చేసిండని చెప్పి సందర్భంగా మీడియా ముఖంగా నేను అడుగుతున్నా కమిషనర్ గారికి ఇప్పుడు పర్మిషన్ తీసుకోకుండా అవును నేను విరుద్ధంగానే చేసిన దానికి తగిన చర్యలు మీరు తీసుకోండి కాకపోతే ప్రజలు పడిపోతా ఉన్నారు కాలో చేయ ఇరుగుతుంది ఇంకా జరగరాంత బండి స్కెడ్ అయ్యి కరెక్ట్ లారీ వచ్చే సమయంలో వాడు లారీ కింద వాడి వస్తే ఆ ప్రాణానికి విలువ కమిషనర్ గారు కట్టిస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఆ ప్రాణం విలువ కట్టిస్తారా కమిషనర్ గారు చెప్పండి మీరు చెప్పండి కట్టిస్తారా కట్టియారు సరే అయితే ఏమైనా చిన్న కంప్లైంట్ అయితే ఒక ఫైన్ వేస్తారేమో ఏం జరిగితే జరుగుతుందేమో అని చెప్పేసి ఏపించిన సరే నా నేను చేసింది తప్పే అని కమిషనర్ గారు చెప్తే గ్యాస్ లైన్ వాడు మొత్తం సిసి రోడ్డు ఎక్స్ఎంపీపీ రవీందర్ రెడ్డి గారు సుమారు 1-20 కోట్ల ఖర్చు పెట్టి బొల్లారం మున్సిపల్ నుంచి అమీన్పూర్ పోయే తోవ ఐడియా నుంచి అమీన్పూర్ పోయే రూట్లో సిసి రోడ్డు వేస్తే తోవేసిరు అడ్డగోగా తోవేసిరు మరి దానికి ప్రశ్నించడానికి కమిషనర్ గారికి గొంతు రావట్లేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మా ఐడియాకి రాక ఒక రోడ్డు వేస్తే 1 కోటి రూపాయలు పెట్టి ఆ రోడ్డు ఈ రోజు వరకు డ్యామేజే ఉంది మరి ఆ రోజు కూడా నేను అడుగుకున్నా ఈ డ్యామేజ్ రోడ్లు ఈ ఎవరు పూడ్చాలి మీరు పూడుస్తారా కమిషనర్ గారు పూడుస్తారా అంటే దాని మీద కూడా ఇదే కౌన్సిలర్ బలవంతంగా ఆ గ్యాస్ లైన్ సూపర్వైజర్ని తీసుకుపోయి ఇదే బొల్లారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు మిషన్ భగీరథ లైన్ ఏదైతే మంజుర లైన్ వచ్చిందో
ఆ లైన్ మొత్తం జేసీబీటి పలగొట్టిరు గ్యాస్ లైన్ గురించి. అరే మా పబ్లిక్ కి ఇబ్బంది అవుతుంది, వాటర్ సమస్య, ఆ పైప్ లైన్ వాళ్ళకి పెంది, నువ్వు ఎట్లా అడ్డగోళ్ళలో వేస్తున్నావు, రోడ్డుతో వేస్తున్నావు, పైపులు వాళ్ళ కొట్టేస్తున్నావు అని చెప్తే, ఈ కౌన్సిలర్ ఆయన కౌన్సిలర్ కూడా కాదు, ఆయనకి ఏం రైట్ ఉంది అడగడానికి? ఆయన కూడా నేను ఎట్లనో సామాన్యుడిని, మా అందరిలో సామాన్యులు మేమంతా ఎట్లనో, ఆయన కూడా ఒక సామాన్యుడే, ఆయన ఎట్లా వస్తాడని అడుగుతున్నా. ఆయన కూడా వాళ్ళ భార్య కౌన్సిలర్, వాళ్ళ భార్య రావాలి, వాళ్ళ భార్యకి ఆ అంటే అక్షరం తెలియదు, అలాంటి కౌన్సిలర్ ఇయ్య ఈరోజు మా ప్రజలు చేసారు కాబట్టి వాళ్ళు ఇలా ఎండలో నిలబడిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ కౌన్సిలర్ ఏమంటాడు, ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకు ఎంబడి నిలబడాలి, కానీ మా దౌర్భాగ్యం ఏందో ఐదో వార్డు కౌన్సిలర్గా చలమణి అవుతున్న రాధా పరశురాం భర్త పరశురాము ఆయన కౌన్సిలర్ అంట, ఆయనేమో సమస్యలకు అండగా ఉంటాడు, ప్రజల మీద మీరు ఎట్లా పోతారు, మీ మీద కేసు పెడతారు, మీ ఇల్లులు పోతాయి, మీ రేషన్ కార్డు కట్ చేస్తా, మీ కట్ చేస్తా, ఇది చేస్తా, ఎన్ని రోజులు వీళ్ళు రౌడీ పాలిటిక్స్ చేస్తారు, వీళ్ళు ప్రతి ఒక్క ఓటర్ కూడా రౌడీ అయితే ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు కూడా ప్రజలలో తిరగలేడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రానున్న ఎన్నికలలో కూడా, ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా మాకు ఎవరైతే అండగా ఉంటాడో, ఎవరైతే ముందుస్తాంగానే మాకు వచ్చి హామీలు ఇచ్చి మాకు మంచిగా సన్నిహితంగా ఉంటాడో వాళ్ళకే అండగా ఉంటాం. ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఎవరైనా ఎవరు మా ప్రజలకు మేలు చేస్తా అంటే వాళ్ళకి అండగా ఉంటాం. ఈ ఎండలో, ఇంత ఎండలో ఇంత పెద్దోళ్ళు ముసలు వీళ్ళంతా రావడానికి కారణమేంది? నేను రమ్మని చెప్పి కూడా వెళ్ళలే, వాళ్ళ నాన్న నువ్వు పోలీస్ స్టేషన్ ఎట్లా పోయినావు అని చెప్పేసి 150-200 మంది ఇలా గాలిలో నిలబడి మేమందరం నీకు అండగా ఉంటామని చెప్పి ఆడోళ్ళు వచ్చి అడుగుతా ఉన్నారు. మరి నాకేం సంబంధం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా వీడు సరే అది నేను ప్రయత్నం చేస్తున్నా, బండి కింద పడకుండా దెబ్బ తగలకుండా నేను ప్రయత్నం చేస్తున్నా. సరే నేను చేసిన తప్ప అయితే ఆయన కౌన్సిలర్ అని చెప్పి చెప్తుండు కదా, వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఆ గుంతలు ఆయన పూడిస్తే మేము ఎందుకు వస్తాం? అయితే నాది ఒక ప్రశ్న, మొదటి నుంచి మీ మమ్మీ ఇక్కడ పోటీలో నిలబడ్డారు, వాళ్ళ మీద మీరు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి మీరు రాజకీయంగా తన్నుకోవడం కోసం జనాల్ని మధ్యలోకి లాగుతున్నారు అని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సరే ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అది మంచి పనే, నేను ఒప్పుకుంటా. మీరు కొట్లాడటం కోసం జనాల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్న వినపడుతుంది, ఏం చెప్తారు? మేమేం కొట్లాడుకోవడమా అంటే ఆయన ఏం మాకు చుట్టమేం కాదు, టీఆర్ఎస్ పార్టీకి నేనేము ప్రెసిడెంట్ కాదు, ఆ టీఆర్ఎస్ పార్టీ కాదు ఇంకే పార్టీ అయినా వచ్చి కరెక్ట్గా హామీ ఇచ్చి పని చేస్తా అంటే ఆ పార్టీలో జాయిన్ అయిపోతా, ఇంత ప్రజలలో మీడియా ముఖంగా చెప్తున్నా. ఆ మా అమ్మ కోఆప్షన్ మెంబర్ పదవి ఉందంటారు కదా, ఆ పదవి కూడా మా ప్రజలకు పనికిరా, పని కష్టాలలో ఆదుకోలేని పని, అభివృద్ధికి పనికిరాని ఆ పదవి కూడా మాకు అవసరం లేదు. అలాంటి కనుక ఎవరైనా వచ్చి పార్టీలకు అతీతంగా కూడా మాకు సేవ చేస్తా అంటే మేము ఆల్వేస్ రెడీ, వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. అలాంటి పదవిని కూడా రాజీనామా చేపిస్తాం, మేము అందరం కలిసి మా మదర్తో రాజీనామా కూడా చేపిస్తాము. ఈ మాకు ఎవరితో చుట్టరికం లేదన్నా, మేము వర్గంలో, నేను వర్గం బాలడన్న వర్గంలో తిరుగుతా, కేవలం ఆయన మంచితనాన్ని చూసి మాత్రమే ఆయన ఎంబడి తిరగడం తప్పించి మాకు వాళ్ళు మంచి చేస్తారు. నాకు సొంత లాభాలు ఏడలేవు, నాకు రూపాయి పోవడం తప్పించి రూపాయి రావడం ఏడలేదు. వీళ్ళు పొద్దు వాళ్ళేస్తే బిజినెస్ చేసుకునేటోళ్ళు పొలిటీషియన్స్, ఈడ స్థానికంగా కూడా కౌన్సిలర్ అనేటోళ్ళు పొద్దు వాళ్ళేస్తే బిజినెస్ కావాలి. ప్రజల సమస్యల మీద ఎప్పుడు కూడా చిత్తశుద్ధి చూపెట్టలేడు, చూపెట్టడు కూడా ఆయన. ఈరోజు కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ ప్రజలకు, మీరు అంటారు నా సొంత లాభాలని చెప్పి చెప్తారు కదా, మీరు గడప గడప పోండి 10 ఇళ్ళలో 2 ఇళ్ళలోకి నేను పర్సనల్గా పోయి వాళ్ళకి ఏ అండగా, వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు చెప్పక ముందునే వాళ్ళ ఇంటికాడ ఉంటాను నేను. ఎందుకంటే ఈయన పుట్టినా ఈయన పెరిగిన ఈ పారిశ్రామిక వాడలో, ఈయన పుట్టినా ఈయన పెరిగినా ఈయనే చస్తా, ఈ ప్రెస్ మీడియాకు ముఖంగా చెప్తా ఉన్నా. ఇంకా 50 ఇళ్ళు వచ్చినా 60 ఇళ్ళు ఉన్నా ఈయనే ఉంటాను నేను. ఇది ఇడిచిపోయి పోయేలేదు, ఎన్ని సమస్యలైనా పోరాడతా, లాస్ట్కి దీన్ని డెవలప్ చేసి కూడా చూపిస్తా అంటున్నా. ఈ చిల్లర కేసులు, ఆ రాజకీయం, దీనికి వేరే పనే లేదు. ఈ కౌన్సిలర్ అని చెప్పి చెప్పుకుంటున్న ఈ రాధా పరశురాంతో సహా ఇతర నాయకులకు కూడా చెప్తున్నా, నా మీద ఏలెట్టి చూపెట్టే ముందు మీ బొక్కలు మీరు చూసుకోర్రి, నన్ను ఊగే గెలిపితే మాత్రం అందరినీ బట్టబయలు చేస్తా, పార్టీ జెండా పట్టకుండా చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నా. మీరు చేసే అవినీతి అన్ని బయటపెట్టి మిమ్మల్ని రోడ్డు గుంజేస్తా అని చెప్పి చెప్తా ఉన్నా. నేను చేసింది ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే మీరు కనుక రుజువు చేయించినట్టయితే దేనికంటే దానికి సిద్ధము, నా సొంత లాభాల కోసం వస్తలేదు, మా ప్రజలు కనుక నీకు వద్దుపెట్ట, నువ్వు అవసరం లేదని చెప్పి చెప్తే నేను కనపడం కూడా కనపడా. ఫైనల్గా అసలు పోలీస్ స్టేషన్కి నిన్న నైట్ మిమ్మల్ని పిలిపించారు, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసులు మీకు ఏం చెప్పారు, కేసు పెట్టబోతూ ఉన్నారా మీ మీద? అంటే సురేందర్ రెడ్డి సార్ ఏమన్నారంటే, సిఐ సురేందర్ రెడ్డి సార్ ఏమన్నారంటే, ఇది కేసు తీసుకోవడానికి నువ్వు పెట్టినా నడవదు, ఆయన పెట్టినా నడవదు, ఇది మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడారు, పోయి పరిశీలించండి, బషీర్ పర్మిషన్ లేకుండా చేయడం బషీర్ తప్పు, సరే మీరు ఏం చేస్తున్నారో ఇన్ని రోజులు మీరు పోయి చూడండి, బషీర్ది ఒకవేళ తప్పే ఉంది, బషీర్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, బషీర్ చేసిన తప్పు పని, బషీర్కి బషీర్ చేసే వల్ల బండ్లకు కానీ
అన్నిటికీ ఇబ్బంది అవుతుంది అంటే బషీర్ మీద మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, మున్సిపల్ తరపున ఇమీడియట్గా కేసు ఫైల్ చేస్తాం అని చెప్పేసి సిఐ సార్ చెప్పడం జరిగింది. నేను కూడా ఆయనకు కరెక్టే సార్ చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఓకే అని చెప్పి చెప్పిన. నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏం పెట్టినా అంటే సార్ మరి నేను చేసిన తప్పు అయితే ఎప్పుడు కూడా వాళ్ళ భార్య రాదు, ఈయన కౌన్సిలర్ అని చెప్పేసి రౌడీజం చేస్తా ఉన్నాడు, మరి అది ఎక్కడి వరకు న్యాయం అని చెప్పేసి అడిగిన సార్కి. అడిగితే సార్ ఏమో భార్య పేరు చెప్పేసి ఈయన తిరుగుతుండు కదా, మరి దీన్ని కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా దాన్ని కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఆయనకు కూడా షోకాస్ నోటీస్ అందజేయాలని చెప్పేసి సారు ఒక మాట చెప్పడం జరిగింది. అది ఎక్కడి వరకు పోతుందో అనేది ఇంకా పెద్ద మనుషులు సిఎస్ఆర్ గారు మరి కమిషనర్ గారు అది ఏదైతే చూస్తున్నారు మీరు కళ్ళల్లో చూస్తున్నారు ఏదైతే కరెక్ట్ అనిపిస్తే అది చేస్తారని చెప్పేసి పోలీస్ స్టేషన్ పోలీస్ సార్ మీద మరియు కమిషనర్ గారి మీద కూడా నమ్మకంతో చెప్తున్నాం. ఏ రోజు కూడా మాకు మున్సిపల్ అయ్యాలటికి 2 సంవత్సరాలు దాటింది, ఏ రోజు కూడా మాకు ఇప్పుడు గిట్లో ఒక పని కాలే. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే బోర్లు పడ్డాయి, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే స్తంభాలు లైట్లు డ్రైనేజీలు ఏవి జరిగినా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే జరిగింది, కానీ మున్సిపల్ అయినాక కూడా నిన్న కాక మొన్న ఒక 3 నెలల కింద ఒక డ్రైనేజ్ లైన్ శాంక్షన్ చేసినాం, ఈ చౌరస్తా పెద్ద చేయాలని చెప్పేసి పెడితే ఇంకా టెండర్ పాస్ అవ్వలేదని చెప్పేసి ఇంకా పెండింగే పెట్టు. కానీ ఈ 2 సంవత్సరాలల్లో ఒక పని కూడా చిన్న పని ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టిన పని వీళ్ళు చేయలేకపోయారు. ఈయనకు కౌన్సిలర్ పదవి ఎందుకని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఫైనల్గా పండగ పూట శ్రీరామనవమి జరుపుకోకుండా చాలామంది మహిళలు అందరూ రోడ్డు మీదకి వచ్చారు, మీరు రోడ్డు మీదకి వచ్చారు, మీకు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో యువకులు కూడా మీకు సపోర్ట్గా రోడ్డు మీదకి వచ్చారు. ఈ ఐడియా బొల్లారానికి ఏం కావాలి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నాయకులు తీసేయండి, పార్టీలు అవన్నీ ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలుగా కొట్లాడుకోవాలి, కానీ ఫైనల్గా అందరూ జనాల కోసం పనిచేయాల్సిన పరిస్థితి ఉంది, కానీ అది ఇక్కడ కనిపించట్లా. మీ డిమాండ్ ఏంటి ఫైనల్గా? నాటకంగా చెప్తా ఏంటంటే దన్నం పెట్టి చెప్తున్న ప్రజలకు డబ్బు తీసుకొని ఓటు వేయకండి ప్లీజ్. డబ్బు తీసుకొని ఓటు వేస్తే నేను చెప్తున్నా 1000కో 2000కో మన ఓటు అమ్ముకుంటే 5 సంవత్సరాలు బాధపడాలి మనము. ఎండాకాలం వచ్చిందంటే ఒక వారం ఒక ట్యాంకర్ కొనుక్కున్నా మంజురా వాటర్ 2500 ఉంటాయి ట్యాంకర్, నెలకు 4 ట్యాంకర్లు కొన్నా 10000 ఆడికి అవుతాయి. మీరు ఒక ఓటు కోసం ఆలోచిస్తే మంచి నాయకుడిని కోల్పోతారు. ఇలాంటి సంతకం కూడా రాని వాళ్ళు ఇలా నాయకులు అయిపోతే ఇప్పుడు కౌన్సిలర్ అనేటోడికి ఏం కావాలి? కౌన్సిలర్ అనేటోడికి డ్రైనేజ్ జామ్ అయిందంటే కౌన్సిలర్ ఎవరిని కాల్ చేయాలి? శానిటేషన్ వల్ల కాల్ చేయాలి. కానీ మా కౌన్సిలర్ ఎవరు కాల్ చేస్తారో తెలుసా? బిల్ కలెక్టర్కి చేస్తాడు, డ్రైనేజ్ జామ్ అయిపోయింది సాప్ చేయాలని చెప్తాడు. ఇంత దౌర్భాగ్యం మాది ఏంటంటే అలాంటి అక్షరం తెలియనివాడు కౌన్సిలర్ అయిపోతే ఈ పరిస్థితి మాది ఎండలో ఉంటుంది. పాపం ప్రజలు వీళ్ళు కూడా దీంట్లో ఒక 30-40% నమ్మిర్రు అటు ఇటు సరే పిల్లోడు అని చెప్పి కూడా చూసిర్రు. కానీ పాపం వాళ్ళే ఈరోజు వాళ్ళు చెప్తూ వాళ్ళు కొట్టుకునే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళే చెప్తా ఉన్నారు నాన్న అనవసరంగా కొంతమంది మనోళ్ళు ఇట్లా చేసిరు డబ్బుకు అమ్ముడిపోయి. కేవలం 44 ఓట్స్తో పోయిందన్న, టీడీపీ నుంచి నిలబడితే 44 ఓట్స్తో పోయింది. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, ఏ రాజకీయ నాయకుడైనా కానివ్వండి ఇక్కడికి వస్తే బుద్ధి చెప్తాం, ఓటుకు కూడా ఎవరు తిరిగే పరిస్థితి ఉండదు. ఫైనల్ డిమాండ్ ఏంటంటే రాజకీయంకి అతీతంగా ఏ పార్టీ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా స్వాగతిస్తాం. మా కష్టాలు మీకు చెప్పుకుంటా పోతే ఒకటా రెండో లేదు. డ్రైనేజ్ స్టార్ట్ చేస్తే మంజురా వాటర్ బోర్ వాటర్ కరెంటు స్తంభాలు లైట్లు ప్రతిదీ రోడ్డు ప్రతిదీ సమస్యలు ఉన్నాయి. ఇంత పెద్ద ఊరికైనా ముందు పుట్టిన ఐడియా బొల్లారం ఐడియా కాలనీ అనేది ఇవాళ ఊరికి లాస్ట్లో ఉంది డెవలప్మెంట్లో. ఇన్ని ఈ వార్డు ఫస్ట్ వార్డుగా వెలిసిన ఈ కాలనీ ఇవాళ 5వ వార్డుగా 22 వార్డులలో లాస్ట్ వార్డుగా డెవలప్మెంట్లో వెనుకబడిపోయింది. దీనికి ఒక్కడంటే ఒకటి కూడా రాలేదు. నాది ఏంటంటే చిన్న విజ్ఞప్తి, లీడర్ ఎవరైనా సరే మేము ఆల్వేస్ వెల్కమ్ చెప్తాము, వచ్చి దీనికి ఏదైనా మంచి పని చేస్తా అంటే వీళ్ళకు స్వాగతిస్తాం. మాకు ఎటువంటి సౌలత లేదు, ఆటో నుంచి బస్ వరకు కూడా సౌలత లేకుండా పోయింది. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ప్రతిదీ వాటర్ కూడా అవస్థ పడతారు. ఇప్పుడు ఇదంతా ప్రజా సమక్షంలో మీ అందరు ప్రెస్ మీడియాలో వేయడం కాబట్టి మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చేయండి అని చెప్పేసి మీకు చెప్తున్నా. తప్పు ఉంటే తప్పకుండా పోలీస్ కేసుకైనా సిద్ధమే, ఫైన్ వేస్తే మున్సిపల్ సిబ్బంది దానికి కూడా సిద్ధమే, దేనికంటే దానికి సిద్ధం అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సో ఇది ఓవరాల్గా ఐడియా బొల్లారానికి సంబంధించి ఈ రోడ్డు సమస్య ఏదైతే ఉందో ఈ రోడ్డు సమస్యకు సంబంధించి యువనాయకుడు బషీర్ అనే వ్యక్తి ఇక్కడ కొంచెం ఆ డస్ట్ అది పోపించారు, కనీసం గుంతలనైనా పూడిద్దామని చెప్పి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఐడియా బొల్లారం ఊరు పుట్టక ముందు పుట్టింది కానీ ఇప్పటికీ డెవలప్మెంట్కి నోచుకోవట్లేదు. ఎందుకంటే మనం కూడా అంటే ప్రెస్ వాళ్ళు కానివ్వండి, పోలీసులు ఎవరైతే నాయకులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ ఈ రోడ్ల మీద నుంచే తిరుగుతారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, అడుగడుక్కి గుంతలు ఉన్నాయి. ఈ గుంతల్ని పూడ్చాల్సిన నాయకులు మాత్రం ముందుకు రాకుండా ఎవరైతే మంచి పని చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక పేరు వినిపిస్తుంది, ఈ 5వ వార్డుకి సంబంధించి
राधा परशुराम अने व्यक्ति अंटे लेडी रिजर्वेशन इदी आवड़ कौंसलर गा गेलिचारु कानी కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్ భర్త ఇక్కడ పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు జనాల సమస్యలను పట్టించుకోకపోగా ఎవరైనా మీడియా ముందుగా లేకపోతే మాకు సమస్యలు ఉన్నాయని ప్రశ్నించిన వాళ్ళపై మీ మీద కేసులు పెడతాము మీకు రేషన్ కార్డు కట్ చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆరోపిస్తున్నారు పరశురామ్ గారు దయచేసి మీరు గమనించాలి వీళ్ళందరూ ఓట్లేస్తేనే మీ భార్య కౌన్సిలర్గా గెలిచారు ఇక్కడ వర్గాలు ఇంపార్టెంట్ కాదు పార్టీలు ఇంపార్టెంట్ కాదు కొంతమంది కోపం కూడా రావచ్చు నేను ఇలా ప్రశ్నిస్తున్నందుకు కానీ ఇక్కడ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము వీళ్ళతో పాటు నిలబడి కాసేపు ఇంటర్వ్యూ తీసుకుంటేనే చెమటలు దిగ చెమటలు పడుతూ ఉన్నాయి కానీ వాళ్ళు మహిళలంతా ఈరోజు పండగను వదిలేసి రోడ్డు మీదకి ఎందుకు వచ్చారనేది మీరు అర్థం చేసుకోండి దయచేసి పరశురామ్ గారు కూడా ఈ రోడ్డు మీదకి రావాలి వచ్చి ఈ గుంతలను పూడ్చే ప్రయత్నం చేయాలి అలా చేస్తే ఖచ్చితంగా ఆయన అందరూ ఇక్కడున్న ప్రజలే అభినందించే పరిస్థితులు ఉంటాయి దయచేసి కౌన్సిలర్ అర్థం చేసుకోవాలి అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా ఒక విషయాన్ని గమనించాలి ఎవరైనా గుంతలు పూడ్చడానికి ముందుకొచ్చి మట్టి పోస్తే వాళ్ళ మీద కేసులు పెడతాము మా పర్మిషన్ లేకుండా ఎందుకు చేశారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కదా మీరు తీసుకునే వేల రూపాయల జీతాలన్నీ వీళ్ళు కడుతున్న పన్నుల నుంచే మీకు వస్తూ ఉన్నాయి మీరేమో చక్కగా ఏసీ కారుల్లో తిరుగుతూ ఉంటారు వీళ్ళు మాత్రం రోడ్ల మీద ఇబ్బందులు పడుతూ ఎండలో నిలబడి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు దయచేసి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు స్పందించాలి వీళ్ళ సమస్యను తీర్చాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 ఐడియా బొల్లారం నుంచి